తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకడు రాజమౌళి కొరటాల తర్వాత చేసిన అన్ని సినిమాలతోనూ విజయాలు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాను చేసిన సినిమాలపై కూడా అంచనాలు అలాగే ఉంటాయి తాజాగా ఎఫ్ త్రీ సినిమాతో వస్తున్నాడు అనిల్ తన ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఎఫ్ త్రీ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిపోతుంది వరుసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ త్రీ సినిమా చేస్తున్నాడు అనిల్ ఈ సినిమా షూటింగ్ అయిపోయింది హైదరాబాద్లోనే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాడు ఎఫ్ టూ కంటే ఎక్కువ ఫన్ అండ్ కామెడీ ఈ సినిమాలో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి సీక్వెల్స్ అంతగా కలిసి రావు అనే సెంటిమెంట్ కూడా ఈ మధ్య బంగారరాజు బ్రేక్ చేసింది సో గానే చిన్ని నాయన సినిమాకు కొనసాగింపుగా వచ్చిన బంగార రాజు సంక్రాంతికి వచ్చి విజయం అందుకుంది దాంతో ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీపై కూడా అంచనాలు పెరిగిపోయాయి వెంకటేష్ వరుణ్ తేజ్ సహా చాలామంది నటులు ఈ సినిమాలో ఉన్నారు ఈ సినిమాను ముందు ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల చేయాలనుకున్నారు కానీ అదే రోజు భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుందని అప్పట్లో ప్రకటన రావడంతో ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు కానీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఆచార్య విడుదల కానుంది దాంతో ఇప్పుడు మరో రిలీజ్ డేట్ వేశారు తాజాగా ఈ సినిమాను మే ఇరవై ఏడున విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు ఈ మేరకు ఇప్పటికే అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు దానికి తగ్గట్లుగానే ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని పొట్టలు చెక్కలవడం ఖాయమని అంటున్నారు అనిల్ ముందు అనుకున్న దానికంటే స్క్రీన్ ప్లే ఇంకా బాగా వచ్చిందని లాక్డౌన్ కావడంతో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ప్లే రాసుకున్నామంటున్నాడు ఈ దర్శకుడు ఇదిలా ఉంటే తాజాగా ఎఫ్ త్రీ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది ఎఫ్ టూ ప్రస్టేషన్స్ మీద వెళ్ళాడు అనిల్ కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నాడు ఇదే ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు మొన్న విడుదలైన పాటలోనూ ఖరారు చేశాడు అనిల్ కథ డబ్బులు చుట్టూనే తిరగనుంది ఎఫ్ టూలో భర్తల ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్ట్తో ఎఫ్ త్రీ రానుందని ప్రచారం జరుగుతుంది భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు అక్కడి నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు పడే పాట్లే ఈ సినిమా కథ అప్పులు తిరిచడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపుడి ఇదే మెయిన్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి మరి అందులో నిజమెంతుందో తెలియాల్సింది మాత్రం మే ఇరవై ఏడే